జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిని అయితే పేదవారి సమస్యలని పరిష్కారం చేస్తానని, తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమానికంటే ఎక్కువ సంక్షేమం చేస్తానని, రాష్ట్ర అభివృద్ధి చేస్తానని ఎన్నో వాగ్దానాలు చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను రాష్ట్రాన్ని పురోగతి చేస్తాను, నేను రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పి దొంగ మాటలు మాట్లాడి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే అడుగుతున్నాం, 3200 కిలోమీటర్లు తిరుగుతూ పొద్దుటూరు ఇదే శివాలయం సెంటర్కి వచ్చి పొద్దుటూరులో ఏమేం చేస్తామని వాగ్దానాలు చేసినారు, మీరు ఇంతవరకు ఎందుకు చేయలేదు, భూగర్భ డ్రైనేజీ చేస్తామన్నారు, మీరు మంచినీటి సౌకర్యం చేస్తామన్నారు, పొద్దుటూరును అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు, 2.5 సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉండే సంక్షేమాలని నిలుపుదల చేసి నవరత్నాల పేరుతో కొంతమందికి మాత్రమే మేలు చేస్తూ అన్నీ ఎన్నైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలు పేదల కోసమో అవన్నీ నిలబెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే పేదలకు చెందాల్సిన సంక్రాంతి కానుక అయితేనేమి, రంజాన్ తోఫా అయితేనేమి, క్రిస్మస్ గిఫ్ట్ అయితేనేమి, అన్నా క్యాంటీన్లు అయితేనేమి, చంద్రన్న భీమా అయితేనేమి, విదేశీ విద్య అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటా పోతే వందల సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం ప్రవేశపెట్టేటట్టు నిలుపుదల చేసి ఏదో నామమాత్రము 2-3 సంక్షేమ పథకాలు చేస్తూ పేద ప్రజలకు